Chudani, Rondo Samuelu, Aro Achaimo, Padakunda Vakyam Tisukunna, Rondo Samuelu, Chudani, Padakundu, Chudani, Aro Achaim, Padakundu Vachanam. Yehova Mandasamu. Moodu Nelalu. Yehova Yokka Mandasamu. Moodu Nelalu. Moodu Nelalu. Gittiyudagu. Gittiyudagu. Obededemu Intilo Undaga. Obededemu Intilo Undaga. Yehova Obededemunu. Yehova Obededemunu. Atani Intivarinandarini Ashirvadinchenu. Atani Intivarinandarini Kuda. Ashirvadinchenu. Ashirvadinchenu. Devuni Mandasamu. Devuni Mandasamu. Undutavalana. Undutavalana. Yehova Obededemu Intivarini. Yehova Obededemu Intivarini. Atanike Kaligina Dani Antatini. Atanike Kaligina Dani Antatini. Ashirvadinchuchunnadana. Ashirvadinchuchunnadani Davidu Vininappudu. Davidu Poi. Davidu Poi. Devuni Mandasamu. Devuni Mandasamunu. Obededemu Intilo Nundi. Obededemu Intilo Nundi Davidu Puramunagu. Uchavamuto Tisukuni Vachinu. Utsahamuto Tisukuni Ravali Anukunnadanta. Devuni Mandasamu Obededemu Intilo. Obededemu. It's better. Davidu Devuni Mandasani Tana Puramunaku Tisukuni Velli Nenu Kotalo Untunanu Devudaite Gudaralu Satan Untunadu Aina Ee Lokanni Aashirvadinchina Devudu Lokamulo Samasta Manava Jatiki Jeevamunu Aharamunu Samruddhiga Aashirvadalanu Panchipettina Devudu ఈ రోజు ఆయన గుడారం ఎక్కడున్న చెప్పండి తెరల సాటున ఎక్కడు ఒక గుడారములో ఉన్నది ఆ గుడారములో ఉన్న దేవుణ్ణి తీసుకుని వచ్చి మరి ఆయనకు ఒక మందిరాన్ని కట్టి ఆయనను ఈ లోకాన్ని ఆశీర్వదించి దేవుడు ఉండవలసిన స్థానములో ఉంచాలి అని దావీదుకు ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ప్రకారంగా దేవుని మందసాన్ని తీసుకుని వస్తుండగా అతను ఎందుకంటే ఆ రాబోయే సమయములో ఆ మార్గములో దేవుని మందస్సం అటు ఇటు కదుల్లాడుతూ ఉండగా ఒక అతను అర్హత లేనివాడు వెళ్ళి పట్టుకున్నాడు అక్కడికక్కడే చనిపోయాడు అక్కడికక్కడే చనిపోయాడు ఎందుకంటే చనిపోయినాక దావీదు భయపడ్డాడు దేవుని మందస్సములో దేవుని శక్తి ఎంత ఉన్నదా నా కోటలోకి వస్తే నా కోటలో ఇంకా అందరూ ఎవరు కూడా ఉండనే ఉండరేమో అని భయపడిపోయి దేవుని యొక్క మందసాన్ని ఆ మధ్య మార్గములోను ఓబేదేదేము ఇంటి దగ్గర అక్కడ దగ్గరగా ఉన్న ఆ ఇంటికి పంపించేశాడు ఆ ఇంటిలో పంపించేసి అయ్యా ఈ మందసాన్ని నువ్వే చూసుకో ఎందుకంటే ఇక మాకు సెలవిమ్మని వెళ్ళిపోయాడు దావీదు వెళ్ళిపోయినప్పుడు ఓబేదేదేము దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దేవుని మందస్సం ఇంట్లోకి రాగానే సాగిలపడ్డాడు దేవుని సన్నిధిలో దేవా ఇది ఈ రూపములో మీరు నా ఇంటికి వచ్చారా ఈ రూపములో నా స్థలములో మీరు మీ యొక్క నివాసాన్ని ఏర్పరిచారా అని చెప్పి ఓబేదేదేము దేవుని సన్నిధిలో దినదినము కూడా దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయటం ప్రారంభించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ నీ మందసం ఈ లోకాన్ని పరిపాలించే దేవుడు లోకరక్షకుడు ఈ లోకాన్ని స్థాపించిన దేవుడు నీవు ఈ అపవిత్రుడైన బలహీనుడి ఇంటిలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నావా దేవాని చెప్పి సాగిలపడి ప్రార్థన చేయగా అతనికి కలిగినదంతా కూడా ఏం చేశాడు చెప్పండి దేవుడు ఆశీర్వదించటం ప్రారంభించాడు దేవునికి స్తోత్రము అరే అతను ఏ పని చేసినా అతను ఏ పని చేసినా అత్యధికముగా ఆశీర్వదించబడుతున్నాడు మూడు నెలల్లో అతని స్థాయి రాజు కన్నా మించిపోయేంత స్థాయి ఎదిగిపోయాడు అది దావీదుకు తెలిసింది దావీదు ఎందుకండి అయ్యా ఈరోజు దేవుని మందసాన్ని మీరు విడిచిపెట్టి వచ్చారు ఓబేదేము ఈరోజు గొప్ప రాజు అయిపోయేలాగున్నాడు అతను ఎంతో ఆస్తిపరుడైపోయాడు ఇక అతన్ని ఈ లోకములో ఎవరు కూడా పట్టజాలనినంత ఆశీర్వాదం ఆయనకు కలిగింది అనగాని దావీదు ఆలోచన చేశాడు దేవుని సన్నిధిలో నేను భయపడ్డాను ఆయనకు ఇవ్వవలసిన మర్యాద ఆయనకి ఇవ్వవలసిన
ye reetiga krutajnata sutulato aynanu na intiloniki na rajyamuloniki tisukuravalo aa gnanam lekunda pravartinchanu cheppi em chesadu cheppandi oka kotta gurra bendi kotta bandini edla bandini tayar chesi aa dani meeda mandasamunu ye reetiga devuni mandiramunu ye reetiga tisku vellalo aa kotaloniki aa sangeetamalato mari anni vidala prarthanalato shaktito devuni stutinchukuntu vellinappudu devudu entagano aanandinchadu devuniki stotramu alleluia kanaka devudu mandasamu devuni sannidhiki velletappudu nee pravartana ela undali cheppandi bahu jagrataga undali bahu jagrata neevu eppudaithe levo devuni aashirvadalu manaku raani raavu kanaka ఈ లోకములో అనేకులు దేవుని మందిరానికి వచ్చిన లాభాన్ని ఆశించే వారిగా ఉన్నారు దేవుని మందిరానికి వచ్చిన లాభం అలాగే బయట లాభమే లోపలికి వచ్చిన లాభమే ఇది కాదు దేవుని సన్నిధిలో పవిత్రతగా ఉండండి దేవునికి ఇవ్వవలసిన స్థానం ఇవ్వండి దేవుని మందిరములోనికి వచ్చిన లాభాన్ని ఆశించే వారికి దేవుడు అంటున్నాడు అట్టి వారికి ఏమీ ఎక్కువ కానీ కాదు అంటున్నాడు ఈ రోజు అలాగే దేవుని సన్నిధిని లాభము కొరకు ఆశించే వారిగా కాకుండా దేవుని సన్నిధిలో మిమ్ములను మీరు సమర్పణ చేసుకుని మిమ్ములను బహుగా ఆశీర్వదించి దేవునికి మీరు సాగిలపడండి అప్పుడు ఆయన ఎక్కువగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కనుకనే దేవుడు అన్ని విషయాలలో ఏబును చూసినప్పుడు ఏబు భూమి మీద ఉన్న వారందరిలో కూడా ఎంతో ఎలాంటి వాడు చెప్పండి ఆయన ఐశ్వర్యవంతుడంట ఏబు గ్రంథం మొదటి అధ్యాయం చూడండి అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి ఏబు గ్రంథము ఓజు దేశమునందు ఏబు అనే ఒక మనుషుడుండెను అతడు యథార్థవర్తనుడును అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై న్యాయవంతుడై దేవునియందు భయభక్తులు కలిగి దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు చెడుతనమును విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతనికి 7000 గొర్రెలను 3000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను అక్కడ ఎలా ఉన్నాడు చెప్పండి ఏబు తూర్పు దేశములో ఉన్న జనులందరిలో కూడా అతనే గొప్పవాడిగా ఉన్నాడంట ఆయనకు గొర్రెలు ఉన్నాయి అలాగే గాడిదలు ఉన్నాయి ఒంటెలు ఉన్నాయి అలాగే బిడ్డలు ఉన్నారు 10 మంది అతను భయభక్తులు కలిగి దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నాడు అలాగే అతను భూమి మీద చెడుతనమును కూడా విసర్జించినవాడు యథార్థపరుడు యూదు అక్కడ ఊజు దేశములోనే అతని వంటి నమ్మకస్తుడు లేడండి కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నాడు దేవుణ్ణి యథార్థముగా ఆరాధించేవాడు ఉదయము లెగసిన ఉదయము లెగగాని దేవుణ్ణి ఆరాధించేవాడు సాయంత్రము వరకు కూడా ఆయన దేవునిని మనసులో ఏ రీతిగా ఎన్ని పనులు ఉన్నా దేవుణ్ణి మాత్రం ఆరాధించటం ఆయన మాననే మానలేదు కనుకని దేవుడు అతన్ని ఈ భూమి మీద ఉన్న వారందరికన్నా కూడా గొప్ప ధనవంతుడిగా చేశాడు తూర్పు దేశంలోనే ఏ మనిషిడు కూడా ఏ రాజు కూడా ఆయనకు సాటి లేరు అనే విధముగా అంత గొప్పతనాన్ని ఏబుకు కలగజేశాడు ఏబు దేవుని సన్నిధిలో నమ్మకస్తుడు యథార్థపరుడు ఏ విషయంలోనైనా ఓర్పు సహనము కలిగినవాడు కనుకని దేవుడు అతన్ని అత్యధికంగా ఆశీర్వదించాడు కనుక భూమి మీదే అతని వంటి వాడు లేనే లేడు అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు కనుక అంత గొప్ప సాక్ష్యాన్ని ఆయన పొంది ఉన్నాడు అంటే దేవుని మనస్సును ఎరిగినవాడు అలాగే ఈ దేవుడు కూడా ఏబు మనస్సు ఎరిగినవాడు కనుకని దేవుడు సాతాన్ని పిలిచి ఒకప్పుడు అంటున్నాడు ఇదిగో సాతాను నీవు అనేక లోకములో అనేక మందిని చూస్తున్నావు ఏబు వంటి యథార్థ పరుడిని అతని వంటి వాడిని భూమి మీద ఒక్కరినైనా నీవు చూడగలిగావా అని అడిగితే సాతాను ఏమంటున్నాడు చెప్పండి నీవు అతనికి కలిగిన వాటన్నిటిలో నీ రక్షణ ఉంచి ఉన్నావు నువ్వు ఆశీర్వదించున్నావు
కనుకనే అతనిని నిన్ను ఆరాధిస్తున్నాడు అని చెప్పాడు. చెప్పినప్పుడు అతను ఆస్తి వల్లనే ఆరాధిస్తున్నాడు అంటావా అని దేవుడు అడిగినప్పుడు అవును అతనికి ఆస్తి ఉంది కనుకనే నీవు ఆశీర్వదించటము ఆయనకు అత్యధికంగా ఆశీర్వదించావు కనుకనే నిన్ను బహుగా ఆయన ప్రేమిస్తున్నాడు అని చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు ఆ ఆస్తిని నేను నీకు అప్పగిస్తున్నా అలాగే నీవు అతనిలో ఏ విధముగా నీవు తప్పును చూడగలవో నీవు చూడమని అప్పగించినప్పుడు అక్కడ సాతాను వెళ్ళి ఏబుకు కలిగినదంతా పాడు చేసింది తన బిడ్డలందరినీ కూడా సంపేసింది అలాగే ఏబు తల నుండి అరికాలు వరకు కూడా వ్యాధితో ముట్టింది ఆ క్షణము ఏబు పలుకుతున్న మాట దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకుని వెళ్ళాడు దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రము అల్లడ కనుక నాకు దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు కనుక నాకు ఏ విషయంలో సంతోషమే కానీ నాకు దుఃఖము లేనే లేదు నేను అక్కడ ఏబు ఏమంటున్నాడు చెప్పండి నేను నా తల్లి గర్భములో నుండి అది వదిలేసేయండి అక్కడ ఏమంటున్నాడు చెప్పండి ఏ విషయంలో నేను ఆయన సన్నిధిని ఏ మాత్రము కూడా నేను చనిపోయిన విడవని చూడండి ఏబు ఏమంటున్నాడు ఇదిగో ఆయన నన్ను చంపినను చూడండి 13వ అధ్యాయము 15వ ఇదిగో ఆయన నన్ను చంపినను ఇదిగో ఆయన నన్ను చంపినను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను నేను ఆయన కొరకు కనిపెట్టుకొనున్నాను ఆయన సన్నిధిని ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని నా ప్రవర్తన న్యాయమని నేను రుజువు పరతును రుజువు చేసుకుంటాను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె మారిపోతాను కనుక ఆయన సన్నిధిలో నా ప్రవర్తన రుజు చేసుకుంటా ఆయన సన్నిధిని అక్కడ ఏమంటున్నాడు ఆయన సన్నిధిని నేను నన్ను సంపినా సరే నేను ఆయన కొరకే కనిపెట్టుకుంటా దేవునికి స్తోత్రము అలాంటి అలాంటి విశ్వాసం కావాలి అంటున్నాడు ఆయన ఒకవేళ నన్ను సంపినా సరే నేను చిత్తమే ఆయన కొరకే నేను కనిపెట్టుకుంటా కానీ ఇంకా వేరే ఆలోచన నాకు రానే రాదు నేను శోధించబడిన తర్వాత సువర్ణములాగా మారిపోతా అది నాకు నమ్మకం ఉన్నది కనుక ఈ శోధనలు ఈ వ్యాధులు ఈ సమస్యలు నన్ను ఏమీ కూడా దేవుని సన్నిధి నుంచి నన్ను వేరు చేయలేవు అని చెప్పి యోబు ఎప్పుడైతే తన హృదయంలో విశ్వాసముతో ఈ లోక మరి వేటగాడు ఈ లోకములో వేటగాడు వ్యాధులతో శోధనలతో వేటాడుతున్న వేటగాడి మధ్యలో ఆయన సాక్ష్యముగా పలికి ఉన్నాడు అప్పుడే అక్కడ సాతాను ఎందుకంటే దేవుని సముఖములో అక్కడ వాగ్దానం చేసి వచ్చింది ఏబుతో నేను అబద్ధం ఆడిస్తా ఏబుని నీ విశ్వాసంలో నుండి తొలగిస్తా అని చెప్పిన సాతాను అక్కడ ఏబు పక్షములో ఏమైంది చెప్పండి అది అది ఓడిపోయింది దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎందుకంటే ఆ ఏబు మీద అనేక ప్రయత్నాలు చేసి ఆయనని కలవరపరిచి గాయపరిచి అనేక బాధలు వేదనలు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన సాతాను మాత్రము ఆ ఏబు విషయంలో ఏ మాత్రం కూడా విజయాన్ని పొందలేకపోయింది కనుకని ఏబు విషయంలో సాతాను ఓడిపోయింది దేవుడు తిరిగి మరలా ఏబును అత్యధికంగా ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుని సన్నిధిలో దేవుని చేత మనం ఆశీర్వాదం పొందితే వారి ఆశీర్వాదం ఏమవుతుంది చెప్పండి అధికముగా ఆశీర్వదించబడతారు కనుక దేవుని మనం అంతటా మనము ఎప్పుడైతే కష్టపడి ఆశీర్వాదాన్ని పోగు చేయాలనుకుంటామో అది ఎక్కువ కానే కాదు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవుని సన్నిధిలో అన్ని విషయాల్లో మనం దేవుని చిత్తానికి లోబడినప్పుడే అత్యధికమైన ఆశీర్వాదాలు మనము పొందుకోగలుగుతాం దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ప్రభు సన్నిధిలో నా ప్రాణము ఆయన చేసిన ఉపకారాలు దేనిని ఎన్నడూ నీవు మరువకము ఆయన నీ దోషములు క్షమించాడు కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు కనుక నాకు ఏ అపాయము రానే రాదు అని దావీదు ఎంతగానో దేవుని సన్నిధిలో సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు దేవుడు ఇచ్చిన ఈ సమయంలో మరి ప్రభు సన్నిధిలో మనము దేవుని కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు దేవుడు ఆయన అత్యధికంగా
మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి వందనాలండి. అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు. కూడి ఉన్న ఇక్కడ సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అయితే చాలా మటుకు అమ్మగారే చెప్పేశారు పడిని వచ్చింది. అయితే ముందర నుంచి చెప్పేది ఏంటంటే, నేను 2000లో ఎంతో పాపపు జీవితం జీవిస్తున్న రోజుల్లో 2002లో కరెక్ట్గా ఈ లోకానుసారంగా జీవిస్తున్నాను. చాలా పాపాలు చేసి ఉండగా అయ్యగారు అమ్మగారు దేవదూతల వలె అక్కడ వరుణ విజయవాడ బందర్ రోడ్లో ఉన్న రైతు బజార్ దగ్గర కనిపించి, అయ్యా ఒకసారి మా సంఘస్థుడికి సంఘానికి రావచ్చు కానీ అప్పుడు సైతాన్ ఊపిలో కూరుకుపోతున్న నాకు అలాగా తీసుకొచ్చారు ఈ సంఘానికి. అప్పటి నుంచి ఈ సంఘంలో నేను ఎన్నో అద్భుత కార్యాలు చూశానండి. అలాంటిదే ఈరోజు నా జీవితంలో మరొక అద్భుత కార్యం జరిగింది, అది మీతో పంచుకుందామని వచ్చాను. ఆ రకంగా ఇప్పుడు 2000లో వచ్చింది నాకు. అప్పుడు ఎమ్మటే 2001లో వచ్చాము, పెళ్ళైనమ్మటే వచ్చాము ఇక్కడికి. నేను 2002లో మా పెద్దోడు పుట్టాడు. పుట్టిన 3వ సంవత్సరానికి యాక్చువల్గా ఇక్కడికి తీసుకొచ్చి అమ్మగారు అయ్యగారి చేతుల మీదుగా అక్షరాభ్యాసం చేయించాం. అలాగే అక్షరాభ్యాసం చేయించిన కాండించి ఆ పిల్లలు పుట్టే విషయంలో, డెలివరీ విషయంలో కానీ ఎన్నో ఇబ్బందులు ఎప్పుడు ఎదురైనా సరే, ఎప్పుడు ఈ సంఘంలో ఎప్పుడు చేతులు ఎత్తి ఎక్కడ కాశ్మీర్లో ఉన్నా, ఎక్కడ ఇండియా మొత్తం తిరిగేవాడిని, ఎక్కడి నుంచైనా సరే ప్రభువా ఇక్కడ సాక్ష్యం చెప్పుకుంటాను వచ్చినప్పుడు అని అనుకున్నమ్మటే ఆ పని జరిగిపోయేది. అలాగా ఎన్నో ఉద్యోగంలో కానీ, ఇలాగ ఆర్థిక విషయాల్లో కానీ, ఆరోగ్య విషయాల్లో, అసలు ఆరోగ్య విషయాల్లో అయితే చాలా ఇబ్బందులు పడ్డా అన్ని ఊళ్ళు తిరిగేటప్పుడు. ఒకసారి అయితే బెంగళూరులో ఉన్నప్పుడు కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది, యూరిన్ ఇన్ఫెక్షను, కిడ్నీలు కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చి చాలా బాధపడ్డా. బెంగళూరులోనే అతిపెద్ద హాస్పిటల్ అయిన విక్టోరియా మెమోరియల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక మెడిసిన్ ఇచ్చారు. అన్ని టెస్టులు చేసి, చాలా రకాల టెస్టులు చేశారండి, అన్ని టెస్టులు చేసి నీకేం లేదు ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి ఒక మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్ అక్కడ 2 మంత్స్ వాడాను కానీ నాకు ఎటువంటి రియాక్షన్ నాలో, అంటే ఎటువంటి తేడా కనిపించాల. ఇంకా నాకు రోజు రోజు జ్వరం వచ్చేస్తూ ఉండేది ఇన్ఫెక్షన్ వల్ల. అలాంటిది ఇక లాభం లేదని చెప్పి ఇక్కడ విజయవాడ వచ్చేద్దాం, నాకేదో అయిపోతుంది, చనిపోతామేమోనని చెప్పేసి ఇక్కడికి వచ్చి అయ్యగారు ఇలా ఉందంటే, ఏం లేదు యశ్ కుమార్ గారు, మీరు 3 రోజులు ఇక్కడ ఉంటానని, ఇప్పుడు పడుకుని ప్రార్థన చేసుకోండి మీకు తగ్గిపోద్ది అన్నారు అయ్యగారు. అలాంటిది మళ్ళీ ఇక్కడ 3 రోజులు పడుకుని మళ్ళీ ఇక్కడ హాస్పిటల్కి వెళ్తే బెంగళూరులో ఏ మెడిసిన్ ఇచ్చారో సేమ్ మెడిసిన్ ఇక్కడ విజయవాడలో కూడా అమన హాస్పిటల్లో అదే మెడిసిన్ ఇచ్చారు. ఎంతో అద్భుతంగా 3వ రోజు 4వ రోజులలాగా లేచి అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఆ వ్యాధి అనేది, ఆ ఇన్ఫెక్షన్ అనేది, ఆ కిడ్నీలో సమస్య ఎలాంటిది రాలేదు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే నాకు ఉద్యోగం కాడించి ఎంతో, అసలు కాశ్మీర్ అంటేనే నేను సజీవ లెక్కలో ఉండి క్షేమంగా రిటైర్మెంట్ వస్తానని అనుకోలేదు. అలాంటి అద్భుతాలు కాడించి చాలా ఉన్నాయి. ఆ రకంగా ఎన్నో అద్భుతాలు చేసి నన్ను సజీవ లెక్కలో ఉంచి ఇక్కడికి ఇంటికి క్షేమంగా చేర్చినందుకు దేవునికి కొంతనో వందనాలు. అలాగే మా గురించి అనుక్షణం అమ్మగారు అయ్యగారు ఎంతో విధిగా ఎప్పుడు ఎక్కడున్నా క్షేమ సమాచారాలు అడిగి మా గురించి ప్రార్థన చేసి, చేయమన్నప్పుడు అలా ఏ సమస్య చెప్పినా మా గురించి ప్రార్థన చేసి. అసలు అన్నిటికన్నా ఇంకోటి అద్భుతం ఏంటంటే, మేము ఇల్లు కట్టుకోవటం, ఇల్లు కడతాక స్టార్ట్ చేసినప్పుడు 16,000 రూపాయలు ఉండేయండి నా దగ్గర. అలాంటిది జరుగుద్దో జరగదో అయ్యగారిని వచ్చి, అయ్యగారు ఇలా శంకుస్థాపన చేస్తున్నాం ఒకసారి వచ్చి ప్రార్థన చేయండి అంటే, యశ్ కుమార్ గారు మీకేం పర్లేదు, మీరు వెళ్ళిపోయి ఇల్లు స్టార్ట్ చేసుకోండి, మీ పని అయిపోద్ది అన్నారు. అంతే అంటే దాని గురించి ఇంకా విపులంగా చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. అలాంటిది ఎంతో అద్భుతంగా మంచి ఇల్లు, ఏ ఇల్లు లేని మాకు మంచి ఇల్లు ప్రసాదించాడు ఈ సంఘం ద్వారా దేవుడు. ఇప్పుడు రీసెంట్గా నీట్గానే అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, మా వాడికి 3rd ఇయర్ బీటెక్ చదువుతున్నాడు కేఎల్ యూనివర్సిటీలో. అందులో 3rd ఇయర్ స్టార్ట్ అవడంతోనే నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఇక నుంచి క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతాయి అని, అరే చూడరా జాగ్రత్తగా ఉండు, ప్రేయర్ చేసుకుంటా ఉండు అని చెప్తా ఉండేవాడిని. అయితే క్యాంపస్లు వస్తున్నాయి వెళ్తున్నాయి కానీ ఇడు ఎందులో సెలెక్ట్ అవ్వలేకపోతున్నాడు. అలాగా ముందల కొన్ని ఇంటర్న్షిప్లు కూడా చేయాలి. అలాంటిది ఇంటర్న్షిప్ ఫస్ట్ 2000 రూపాయలు పర్ మంత్ ఇచ్చే ఇంటర్న్షిప్ ఒక కంపెనీ వచ్చింది. కరెక్ట్గా అది వచ్చింది వీడికి జ్వరం,
ఆ కంపెనీ వదిలేసుకున్నాడు అంటే 4 ఇయర్ లోపల 2 ఇంటర్న్షిప్లు కంపల్సరీ చేసి ఉండాలంట అది మిస్ అయిపోయింది తర్వాత ఇప్పుడు రీసెంట్ గా ఒకటి 7000 ది ఒకటి వచ్చింది అలాగా ఇంత ఫస్ట్ ఇంకా కొన్ని కంపెనీలు రాటం స్టార్ట్ అయినాయి అన్నిటికన్నా ముందల Samsung కంపెనీ వచ్చింది దాంట్లో రాలేదు తర్వాత Motorola కంపెనీ వచ్చింది దాంట్లో వీడికన్నా ఇంకా అంటే వీడు ఆ సాఫ్ట్‌వేర్ లో చేస్తాడు కోడింగ్ అది ఎంత బాగా చేస్తాడంటే వీడిని అక్కడ ఫస్ట్ ఇయర్ లోనే ఎలైట్ బ్యాచ్ లో సెలెక్ట్ చేశారు ఎలైట్ బ్యాచ్ అంటే ఆ యూనివర్సిటీ లో కంప్యూటర్ సైన్స్ చదివే స్టూడెంట్స్ 1800 మంది ఉంటే అందులో 120 మందిలో వీడు ఒకడన్నమాట టాప్ స్టూడెంట్స్ లో సెలెక్ట్ చేశారు అప్పుడే అయినా సరే వీడికి ఇప్పుడు క్యాంపస్ లో వస్తున్నాయి రాట్లేదు అనుకునేపాటి ఇంకోటి ఏంటంటే సెకండ్ ఇయర్ కి వచ్చేపాటికి వీడిని పీర్ మెంటర్ గా కూడా సెలెక్ట్ చేశారు అంటే వాడి తోటి విద్యార్థులకి వీడు హెల్ప్ చేయాలన్నమాట ఏ డౌట్స్ వచ్చినా అంటే జస్ట్ వాళ్ళ లెక్చరర్ లాగా తర్వాత లెక్చరర్ స్టార్టింగ్ లాగా అన్నమాట వీడు వీడికి ఫోన్లు వస్తా ఉంటాయి ఏ సమస్య వచ్చినా వీడికి ఫోన్ చేయటం వీడిని ఆ ప్రోగ్రామ్ ఆ కోడింగ్ ఎలా రాయాలరా అంటాం వీడి ఫ్రెండ్స్ అందరూ అలా ఉండేది అలాంటిది ఈ ఇంకో కంపెనీ అయితే వస్తుంది అనుకుంటే అది అందరూ అందరిని ఆడోళ్ళు తీసుకోవటం లేదంటే వాడికి ఏదో ఒక టెక్నికల్ సమస్య వచ్చి ఆ ఎగ్జామ్ రాయటంలో వీడికి ఇది ఏదో ఒక అడ్డంకి జరిగి అది సబ్మిట్ కాకపోవటం ఫైనల్లో అలా జరుగుతుండేది అలా అక్కడికి ఇలాగ ఉందయ్య గారు అమ్మగారు అని చెప్పి ఒక 1 మంత్ బ్యాక్ చెప్పాను ఇట్లా వచ్చినప్పుడు చర్చికి సరే అయ్యా ప్రార్థన చేసుకోండి అలాగే అమ్మగారు అన్నారు ఆరాధన కూడా మీరు వచ్చినాక పెట్టుకోలేదు కదా పెట్టుకోండి ప్రార్థన చేద్దాం అన్నారు అదేవిధంగా ఇప్పుడు వరకు వచ్చిన కంపెనీలన్నీ 3 లాక్స్ 5 లాక్స్ పర్ యానం అయితే ఇప్పుడు వాడికి కాయా వర్చువలైజేషన్ టెక్నాలజీ కంపెనీ అని ఒక మైసూర్ కంపెనీ అందులో మొత్తం వాడు ఎలా ఫిల్టర్ చేశాడంటే మొత్తం కాలేజ్ మొత్తం 1800 మందిలో వాళ్ళు 1100 మంది ఎంతో రాసి ఉంటారు దాంట్లో 200 మందిని తీశాడు వాడు వాడికి కావాల్సింది 10 పోస్టులే ఆ 10 పోస్టుల్లో కూడా వీడు 200 మందిని తీశాడు సెకండ్ రౌండ్కి టెక్నికల్ రౌండ్కి ఆ టెక్నికల్ గ్రౌండ్లో మొత్తం వీడికి 10 మంది కావాలంటే 200 మించి 19 మందిని తీశాడు ఆ 19 మందిని ఫైనల్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ప్లస్ ఆ కంపెనీ సీఈఓ కూడా ఇంటర్వ్యూ చేస్తాడంట గారు అమ్మగారు ఇద్దరితో ప్రార్థన చేయించుకుని ఆ రోజు వెళ్ళాడు వెళ్ళినమ్మంటే తర్వాత నాకైతే నమ్మకాలు లేవు ఇంత బాగా ఫిల్టర్ చేస్తంటే ఆడికి కావాల్సిన 10 మందిలో ఈ 200 మందిలో మనవాడు ఉంటాడా అని డౌట్ వచ్చింది అయితే అద్భుతంగా ఆ 10 మందిలో మనవాడు పేరు ఉంది దేవునికి ఎంతో స్తోత్రం హల్లెలూయా దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి ఎంతో దేవునికి వందనాలు అలాగే మా గురించి ఎంతో ప్రార్థన చేసిన అయ్య గారి అమ్మగారికి మీ అందరికీ కూడా వందనాలు వాడికి ఫ్యూచర్ గురించి ఆ దేవుని ఆత్మలో వాడు బాగా ఎదగాలని అలాగే ఈ సైతాన్ శోధనలో పడిపోకుండా ఆ బ్యాప్టిజం తీసుకునే విషయంలో వాడి గురించి మీ అందరినీ అయ్య గారి అమ్మగారిని వేడుకునేది ఏంటంటే వాడి గురించి బాగా ప్రార్థన చేసి ఆ శోధనలో పడకుండా ఎక్కువ బీటెక్ స్టూడెంట్స్కి ఇదే టైము సైతాన్లో పడిపోతూ ఉంటారు అలా పడిపోకుండా చాలా చూశాను మా ఇంటి పక్కన మా రిలేటివ్స్ కూడా వాళ్ళకి సడన్గా ఎంతో బాగా చదివేవాడు సడన్గా యాక్సిడెంట్ అవ్వటం వాడికి ఏదో మైండ్ పోవటం అలాంటివి జరిగినాయి కొంత మా సొంత పిన్నోళ్ళ అబ్బాయి అయితే కరెక్ట్ చాలా సూపర్ అతను ఫారిన్ కంపెనీ జాబ్ కూడా వచ్చింది కరెక్ట్గా ఫైనల్ ఇయర్కి వచ్చేపాటికి ఎక్స్కర్షన్కి వెళ్ళి సముద్రంలో సీ షోర్కి వెళ్ళి అక్కడ మునిగిపోయాడు అలాంటి శోధనలో ఇలాంటి సైతాన్ శక్తులు ఎక్కువ ప్రభావం ఉంటుంది వాళ్ళ మీద అందుకనే కొంచెం మా పిల్లల గురించి మా గురించి మీ అందరినీ అయ్యగారు అమ్మగారిని వేడుకునేది బాగా గట్టిగా ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను సాక్ష్యం దేవుడు దీవించను కాకపోతే